హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఉషాస్ మనవి. ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ అనుకునే పానీపూరిని ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ పానీపూరీలు క్రిస్పీగా రావాలన్నా, బాగా పొంగాలన్నా, మనకు నిలవ ఉండాలన్నా మనం కొన్ని టిప్స్ను పాటిస్తే సరిపోతుందండి. జనరల్గా చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే అండి, పూరీలు ఫ్లాట్గా వచ్చాయి, ఒకవేళ పొంగినా కూడా అవి వెంటనే మెత్తగా అయిపోతున్నాయి అని అంటూ ఉంటారండి. అవి బాగా పొంగాలన్నా, క్రిస్పీగా రావాలన్నా మనం కొన్ని టిప్స్ పాటించాలి. నేను మీకు ఆ టిప్స్ని చెప్తానండి. కాబట్టి ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, అప్పుడే నేను చెప్పే టిప్స్ని మీరు ఫాలో అయ్యారంటే మీకు పానీపూరీలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలని అర్థమవుతుంది. మనం ఇక వంటలోకి వెళ్ళిపోదామండి. మనకి పానీపూరీలు చేసుకోవడానికి ఉప్మా రవ్వ అండి, అదే సూజీ. మనకి ఒక కప్ సూజీ తీసుకోవాలి, అలాగే గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ ఒక 2 స్పూన్స్ తీసుకోవాలండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి, అలాగే కొంచెం వంట సోడాని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని దానిలో మనం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలండి. ఈ పిండి కలపడంలోనే మనకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇదే అండి టిప్ 1. ఈ పిండిని మనం మరీ మెత్తగా కాకుండా, అలాగే మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామనుకోండి, ఈ పిండి అనేది మనకు సాఫ్ట్గా వస్తుంది. చూసారా, ఇలా వేలుతో వత్తితే ఎంత సాఫ్ట్గా అనిపిస్తుందో. దీన్ని మనం ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా వత్తుకొని దీనిపైన మనం ఒక తడిబట్ట కప్పుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తడిబట్టను కప్పి ఉంచాలి. ఎప్పుడూ తడి క్లాత్ను కప్పి ఉంచాలండి. మనం ఇప్పుడు దీనిలోకి పానీ కావాలి కదా, దానికోసం మనం పానీని రెడీ చేసుకుందాం. మనకు దీనికి జీలకర్ర, మిరియాలు, అలాగే పుదీనా, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి కావాలండి. వీటినన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మిరియాలు, జీలకర్ర వేసి, అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. దీంట్లో మనకు కావాల్సిన వాటర్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీన్నంతటిని మనం వడకట్టుకోవాలండి. ఈ పిప్పంతా తీసేసుకోవాలి. మనకు ఓన్లీ పానీయే కావాలి. చూసారు కదా ఎంత పిప్పి వచ్చిందో. ఈ పిప్పు అంతా తీసేసుకొని ఈ వాటర్లో మనం ఇంకా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో చాట్ మసాలా, అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పిండి 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పిండిని 1 నిమిషం పాటు బాగా ప్రెస్ చేసుకోవాలి. చేతితో బాగా కలుపుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలండి 1 నిమిషం పాటు. అప్పుడే ఇది ఇంకా మనకి సాఫ్ట్నెస్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ విధంగా మనం దీన్ని కలుపుకొని దీన్ని 2 భాగాలు చేసుకుందామండి. ఒక భాగం మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, ఇంకొక భాగాన్ని తడిబట్టతో కప్పుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు మీరు తడి క్లాత్తోనే కప్పుకొని ఉంచుకోవాలండి, అప్పుడే మనకు పూరీలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతాయి. ఇప్పుడు మరొక భాగాన్ని మనం పెద్ద పూరీలాగా ఒత్తుకొని రెడీగా ఉంచుకొని ఒక చిన్న మూత కానీ లేదంటే ఏదైనా గ్లాస్ కానీ పెట్టుకొని ఒత్తుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో మనం చిన్న చిన్న పూరీలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపే మనం ఆయిల్ కూడా పెట్టేసుకోవాలండి రెడీగా. ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే, ఇదేనండి మన సెకండ్ టిప్. ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనకు ఉండాలండి. అంటే మంట అనేది
హైలో కానీ లోలో కానీ ఉండకూడదు. ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లోనే మంట ఉండాలి మనకు. అప్పుడే పూరీలు అనేవి చక్కగా పొంగుతాయి. లేదంటే పొంగినా కానీ మనకు వెంటనే బయటికి తీయగానే మెత్తగా అయిపోతాయి అండి. మీడియం ఫ్లేమ్లో ఉందనుకోండి మనకు పర్ఫెక్ట్గా పొంగుతాయి, అలాగే మనకు క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా మనకు పూరీలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వాటిని పక్కన పెట్టుకొని కర్రీ రెడీ చేసుకుందాం. నేను ఆలుకు బదులుగా అరటికాయను ఉడికించుకొని ఉంచుకున్నాను, అలాగే దానిలో బటానీ కూడా ఉడికించుకొని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగగానే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటాను. మనకి ఈ విధంగా పోపు వేసుకోకపోయినా మనం డైరెక్ట్గా ఉప్పు కారం అవన్నీ కూడా మనం ఉడికించి ఉంచుకున్న దానిలో కలుపుకుంటే సరిపోతుంది. కానీ పోపు అనేది వేసుకొని మనం వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది మనకి ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. చూసారు కదా ఇవన్నీ వేగిపోయాయి. దీనిలో చిటికెడు పసుపు అలాగే కారం, కారం ఇష్టానుసారంగా వేసుకోండి. అలాగే కొంచెం చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. అవసరం లేదనుకుంటే మీరు ధనియాల పొడైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న బటానీ అలాగే అరటికాయ పేస్ట్ని కూడా వేసుకుందాం. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఒక చిటికెడు అంటే చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకోండి. అప్పుడే మనకు చాట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. కర్రీ మనకు రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఈ పూరీలు, చూసారా ఇలా పట్టుకుంటే ఎంత చక్కగా పగిలిపోయాయో. మనం ఇప్పుడు ఒక పూరి కొంచెం హోల్ చేసేసుకొని దానిలో కర్రీ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పానీలో ముంచుకొని తినడమే. చూసారు కదా ఇవి రెడీ టు సర్వ్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చం మనకు స్ట్రీట్లో దొరికే పానీపూరిలానే ఉంటాయండి. మీరు కూడా వీటిని తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మొదటిగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలన్నీ మీకు వస్తాయి.